ఝాన్సీ రాణి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో వరద బాధిత మహిళలకు శానిటరీ నాప్కిన్స్ పంపిణీ. ఝాన్సీ రాణి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో భద్రాచలంలో ఈరోజు గోదావరి వరద ముప్పు బాధిత మహిళలకు 7500 రూపాయల విలువగల శానిటరీ నాప్కిన్స్ పంపిణీ చేశారు. భద్రాచలంలో జూనియర్ డిగ్రీ కళాశాల, బీసీ వసతి గృహంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో ఉన్న మహిళలకు శానిటరీ నాప్కిన్స్ సంస్థ వ్యవస్థాపకులు కమలరాణి కొచ్చల్ అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వరద బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు ఇస్తున్నారని, కానీ మేము మహిళలకు నెలసరి ఇబ్బందులను గుర్తించి శానిటరీ నాప్కిన్స్ అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ గౌరవ సలహాదారులు అమృత హాస్పిటల్ డాక్టర్ విజయ, జనరల్ సెక్రటరీ ఎస్కే షాహీన్, సంస్థ సభ్యులు కొచ్చర్ల కృష్ణవేణి, సరస్వతి, సునీత, మమత, జ్యోత్స్న తదితరులు పాల్గొన్నారు. ఆ సందర్భంలో కూడా వారు భద్రాచలం ఇక్కడికి వచ్చి అందులో బాలికల హాస్టల్కి వచ్చి వాళ్ళకి శానిటరీజీకి సంబంధించినటువంటి ఇవ్వటం అనేది, ఇంతమందికి ఈ కార్యక్రమాన్ని చేసి వారు ఇక్కడ వారు ఉన్న వారి అందరినీ ఆదుకోవడం అంటే చాలా మానవతా దృక్పథంతో వచ్చినటువంటి మానవతా వాదులు. అటువంటి వారికి మనం ఎంత చెప్పినా తప్పే. అందుకని భద్రాచలం ప్రజలందరి తరఫున వారికి శుభాకాంక్షలు, అభినందనలు, ఆశీస్సులు తెలియజేస్తూ రాముడు అనుగ్రహం కూడా వారి మీద ఎప్పుడు ఉండాలని మనసా వాచ కర్మన వేడుకుంటూ నేను ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు చేయాలని చేస్తారని, వారు చేయాలంటే వారికి పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు. Thank you.